హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా పరిశ్రమకి మరొక రమ్యకృష్ణ దొరికినట్లేనా? ఇంతకీ ఎవరు ఆ మరో రమ్యకృష్ణ అనుకుంటున్నారా? చెప్తా. అందాల రాక్షసి సినిమాలో ఒక తెలుగు అమ్మాయిలా నటించిన లావణ్య త్రిపాఠి తర్వాత వచ్చిన భలే భలే మగాడివై మూవీతో మరింత సక్సెస్ని టేస్ట్ చేసింది. ఇంకా తెలుగులో టాప్ హీరోయిన్ కావడం పక్క అనుకున్నారంతా. ఇక అదే సమయంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో ఈమె రేంజ్ ఇంకాస్త పెరిగింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ప్లస్ టూ చదువుతున్నప్పుడు మిస్ ఉత్తరాఖండ్ పోటీల ప్రకటన చూసి వెళ్ళాను. అప్పుడు నేను మిస్ ఉత్తరాఖండ్ 2006 కిరీటం గెలుచుకున్నాను. అప్పుడు నాకు మా ఇంట్లో వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది, నాలో క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్ళడానికి సరిపడా స్కిల్స్ ఉన్నాయి అని. దాంతో ముంబై వెళ్ళి డిగ్రీ చేస్తూనే మరోవైపు మోడల్గా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నేను ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగులేస్తా. అందుకే 10 అవకాశాలు వస్తే వాటిలో ఏ రెండో మూడో అంగీకరించేదాన్ని. అందులో భాగంగానే ఫేర్ అండ్ లవ్లీ, మారుతి ఆల్టో, పోలో, కొటక్ మహేంద్ర వంటి చాలా ప్రకటనల్లో నటించా అంటూ తెగ గొప్పలు చెప్పుకుంటోంది ఈ అందాల భామ లావణ్య త్రిపాఠి. ఇక సినిమాకి కావాల్సినంత గ్లామర్ కూడా ఆరబోస్తోంది. 1-2 దశాబ్దాల వెనుకకు వెళితే తెలుగులో అలా అందం, అభినయం రెండు ఉన్న వాళ్ళలో రమ్యకృష్ణ ముందుంటుంది. ఇక మరి ఆ స్లాట్ని ఈ అందాల భామ భర్తీ చేస్తుంది అని కొంతమంది అంటున్నారు, ఏమో చూద్దాంలే అని ఇంకొంతమంది అంటున్నారు, అంత సీన్ లేదని కొంతమంది అంటున్నారు. ఇంతమంది వాదన విన్నాక రమ్యకృష్ణ ప్లేస్ని లావణ్య త్రిపాఠి భర్తీ చేస్తుందో లేదో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే. అది మ్యాటర్.